మంచిది అది ఇప్పుడు నేను మీకు ఆ కవిత వినిపిస్తా. విజయా నీకు స్వాగతం, సుస్వాగతం. నీ పేరు వింటేనే మది పులకిస్తుంది, నీ పేరు వింటేనే మది పులకిస్తుంది. నీ తర్వాత కూడా నీ చెల్లెలే ప్రత్యక్షం అవుతుంది. చెల్లెంటెవరు? జయ. నెక్స్ట్ విజయ అందువల్ల నీ చెల్లెలే ప్రత్యక్షం అవుతుంది. దేశమంతా నీ పట్టణ జరుపుకుంటున్నారు. నిన్ను గుర్తుంచుకోవడం కష్టం. ఉగాది కవిత ఏమి రాయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారింది. కరెంటు కట్టు బాగా ఎక్కువైపోయాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్. కానీ కర్ణాటక అంత భయంకరంగా లేదు, పర్లేదు. ప్రజలు బాధ్యతలు మరిచి హక్కులు వల్ల వేస్తున్నారు. ఎలక్షన్ సంవత్సరంలో ఒకసం అరుణ్ రాస్తున్నాడు, ఎవరిని భరిస్తావో నువ్వు తెలియ నీకే తెలియాలి. దేశ ముఖ్యపట్నం అంటేనే జనం మడుస్తున్నారు. ఈ మధ్య మీకు తెలుసు నిర్భయ గ్యాంగ్ రేప్కి నిర్భయ క్యాపిటల్లో గురి అయి ఆ అమ్మాయి చనిపోయింది. ఇంతవరకు కూడా వాళ్ళ శిక్ష పడలేదు. అలా చనిపోతున్న ప్రతిరోజు కూడా పేపర్లో రేపు న్యూస్ వస్తూనే ఉంది. మానవ మృగాలు స్వైర విహారం చేస్తున్నాయి. చట్టాలు తట్టుబండలయ్యాయి. సింగిల్ రేపు పోయి గ్యాంగ్ రేపు దర్శనమిస్తున్నాయి. ఒకటంటే రెండు ఫ్రీ లాగా అంటే వాళ్ళు ఇస్తే వాళ్ళు ఫ్రీ అంటున్నారే, అలాగా సింగిల్ రేపు డబుల్ రేపు అయిపోతుంది. రేపు ఒక వయసు వరుస లేదు. మృగాళ్ళు నిర్భయంగా లవర్లై లవర్లు అయ్యి టీచర్లై బావలై మరుదులై మామలై పక్కింటి తాతలై జనాన్ని ఆడవాళ్ళని కబలిస్తున్నారు. ఈ దిశాచారం నుండి మగాళ్ళ నుండి నన్ను మమ్ము కాపోవడుకోనని అర్థకులం. ఏ గవాక్షం చూసినా నగ్న శరీరంతో వ్యాపారం చేసే డాపర్గాటే వాళ్ళ కామాజీకి సభ్యులు కరువై మొత్తం కన్నీరు కారుస్తున్నారు. వచ్చారు ఇది కటుగా ఉందని ముందే చెప్తాను, అందుకని కటుగానే రాశాడు. వాళ్ళపై కన్నయ్యే అమ్మ విజయ కాల్చి గుప్పి చేయవమ్మ నీకు పుణ్యం ఉంటుంది. తెలుగు భాష సత్యమందు తాగట్టు ఒకళ్ళు చేతి మీద ఇచ్చారు. తెలుగు భాష సత్యమందు తాగట్టు వారి పిల్లలకేమో కామెంట్. తెలుగు వాడు సత్యరెండు కామెంట్లు వారి పిల్లలకేమో కామెంట్. తెలుగు పట్టిన తెలుగు చూడు. ఇదే కుటుంబ వ్యవహారం అంటావా? తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో, పిల్లలు హాస్టళ్లలో, భార్యాభర్తలు ఆఫీసుల్లో, ఇది ఇక్కడి సంస్కృతి. ధనం ఇప్పటికిప్పటిగా పెరుగుతోంది, ధార్మికత పెరగడం లేదు. సాఫ్ట్వేరు ఆడపిల్లల పాలిట హార్డ్వేర్గా మారింది. రైన్లో శిశువుడు, చెత్త కుంపంలో ఆడశిశువుడు. ఇంకేం చెప్పను, ఏం రాయను. మరొకసారి నీకు స్వాగతం చెప్తున్నా. సెలవు తీసుకునే ముందు సనాతన ధర్మాన్ని పరీక్షించుకుని కోరుతూ సెలవు.